Please subscribe my channel and press bell icon for more updates. హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్న సంగతి నాకు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేసేయండి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, ఎల్బో దగ్గర నలుపు వచ్చేస్తుంది కదా జనరల్ గా ఈ ప్లేస్ లో ఎవరికైనా కానీ, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చాలా మందికి ఉంటుంది ఈ ప్రాబ్లమ్. సో ఈ నలుపుని ఎలా తగ్గించుకోవాలో నేను మీకు చెప్తాను. మీరు క్యాప్చర్ చేసినట్లయితే నా హ్యాండ్ మీద ఎలాంటి నలుపు లేదు. యాక్చువల్గా ఇది వరకు ఇక్కడ చిన్న చిన్నగా కొంచెం నలుపు ఉండేది అండ్ చిన్న చిన్న పొక్కులు ఉండే అనమాట, చిన్న చిన్నవి. సో అవి నేను క్యూర్ చేసుకున్నాను. సో ఆ రెమెడీయే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది అందరికీ ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం కూడా చెప్దామని అనుకుంటున్నాను. మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది కదా, సో అందరూ పార్టిసిపేట్ చేయండి. జెన్యున్ గా పార్టిసిపేట్ చేస్తే గిఫ్ట్స్ మీ సొంతం అవుతాయి అనమాట. సో రూల్స్ ఏంటంటే, ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఇన్ కేస్ మీరు నా సబ్స్క్రైబర్ అయి ఉంటే ఒక ఇద్దరితో సబ్స్క్రైబ్ చేయించాలి. విత్ బెల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్ ఆప్షన్ అని ఉంటుంది, ఆల్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయాలి. సో బెల్ క్లిక్ చేయాలి, ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. సో సబ్స్క్రైబ్ చేపించి బెల్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేపించాలి. సో ఇది ఫస్ట్ రూల్ అన్నమాట. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి మన వీడియోని లైక్ చేయాలి అండ్ వీడియో అంతా కంప్లీట్గా చూడాలి. కంప్లీట్గా చూసిన తర్వాత ఒక 5 మెంబర్స్కి షేర్ చేయాలి. అండ్ మీరు వీడియోలో ఏం నచ్చిందో నా కింద కామెంట్లో మెన్షన్ చేయాలి. ఇది చాలా మంది మర్చిపోతున్నారండి, చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు, చేయట్లేదు. సో ఈ రూల్ ఫాలో అవ్వకపోతే ఏంటంటే మీ కామెంట్ అనేది స్పామ్కి వెళ్ళిపోతుందండి. చాలా మందికి నేను చెప్తున్నాను బట్ వాళ్ళు చేయట్లేదు అనమాట. సో అందుకు నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీరు కింద కామెంట్ బాక్స్లో మీకు వీడియోలో ఏం నచ్చిందో చెప్పాలి. ఏంటంటే మన థర్డ్ రూల్ ఏంటంటే, ఆల్ రూల్స్ డన్ అని పెట్టి పార్టిసిపేటింగ్ ఇన్ గివ్ అవే అని పెడతారు కదా, పెట్టిన తర్వాత మీకు వీడియోలో ఏం నచ్చిందో కూడా చెప్పాలి. అంటే సెకండ్ రూల్నే ఇక్కడ మెన్షన్ చేయాలి అని చెప్తున్నాను అనమాట. సో చాలా మంది ఏంటంటే థర్డ్ రూల్ ఒక్కటే మెన్షన్ చేస్తున్నారు, సెకండ్ రూల్లో నేను చెప్పింది మాత్రం మెన్షన్ చేయట్లేదు అనమాట. సో వీడియో అంతా కంప్లీట్గా చూసి మీకు ఏం నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి అండ్ మీకు ఏ గిఫ్ట్ నచ్చిందో కూడా మెన్షన్ చేయాలి. అండ్ ఫోర్త్ రూల్ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వాలి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. సో ఇవ్వండి గివ్ అవే రూల్స్. అయితే ఇన్ కేస్ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కానీ నేను కింద డిస్క్రిప్షన్లో ఒకసారి రూల్స్ అన్ని మెన్షన్ చేశాను, చూసేసేయండి. సో ఇప్పుడు మన హోమ్ రెమెడీ అయితే చూపిస్తానండి, ఎల్బో దగ్గర ఉన్న బ్లాక్నెస్ అంతా పోవడానికి. అండ్ ఇది ఎల్బో దగ్గర ఉన్న బ్లాక్నెస్సే కాదండి, మీకు లెగ్స్ మీద కానీ ఇంకెక్కడైనా బ్లాక్గా మచ్చలు వచ్చినా కానీ దానికి నేను ఇప్పుడు చెప్పే హోమ్ రెమెడీ అప్లై చేసినా మంచిగా మీ స్కిన్ కలర్లోకి వచ్చేస్తుంది, నార్మల్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఈ హోమ్ రెమెడీ అయితే చూపిస్తాను, చూసేసేయండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీలో కానీ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, చూసేసేయండి. సో ఇప్పుడు నేను రెమెడీ అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ ఒక బౌల్లోకి నేను కొంచెం బేకింగ్ సోడాని తీసుకున్నాను. బేకింగ్ సోడా తీసుకొని ఇందులో కొంచెం పసుపు మిక్స్ చేయాలి, చిటికెడు పసుపు మిక్స్ చేయాలన్నమాట. ఇదేంటంటే మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది మనకి పసుపు అనేది. సో దట్ మనకి ఇక్కడ ఉన్న బ్యాక్టీరియాని అది కిల్ చేసేసి ఆ బ్లాక్నెస్ అనేది తగ్గిస్తుంది అనమాట. అంటే డెడ్ స్కిన్ సెల్స్ ఉండడం వల్లే మనకి ఇలా బ్లాక్నెస్ అనేది వస్తుందండి. సో ఆ డెడ్ స్కిన్ సెల్స్ లేకుండా మనకి పసుపు వల్ల క్యూర్ అవుతుంది. అండ్ మనం ఇప్పుడు రబ్ చేస్తున్నాం కదా బేకింగ్ సోడా, పసుపు అండ్ ఒక నిమ్మ చెక్క తీసుకోండి. ఒక 1/2 నిమ్మచెక్క తీసుకున్నాను. దీన్ని కొంచెం ఇలా స్క్వీజ్ చేసుకుంటూ నిమ్మరసంని, మరీ అంతా స్క్వీజ్ చేయొద్దు, కొంచెం స్క్వీజ్ చేసిన తర్వాత ఇలా అనేసి ఒక్కసారి మీరు మీ చేతి దగ్గర రబ్ చేసేసేయండి. మీకు ఎక్కడైతే నల్లగా ఉందో అక్కడ రబ్ చేయండి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. మీకు ఎక్కడైతే నలుపు ఉందో అక్కడ రబ్ చేసేసేయండి, సరిపోతుంది. సో ఇలా డైలీ ఫాలో అవ్వాలండి. డైలీ మీరు ఒక 2 టైమ్స్ స్నానానికి వెళ్లే ముందు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు బ్లాక్నెస్ అనేది క్యూర్ అవుతుంది అనమాట, తగ్గిపోతుంది. నాకుందా లేదు కదా, నేను యాక్చువల్గా నాకు ఇదివరకు ఉండేదండి. మీకు కావాలంటే నేను ఒకసారి సైడ్ పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. సో ఆ నలుపు అంతా కూడా నేను ఈ రెమెడీ వాడే తగ్గించేసుకున్నానండి, అదే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా తగ్గుతుందండి, రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఇలా ఈ విధంగా ఒక 2 to 5 మినిట్స్ మీరు మసాజ్ చేసిన తర్వాత
హ్యాండ్ వాష్ చేసేసుకోండి సరిపోతుంది. అండ్ ఇది ఓన్లీ ఎల్బో దగ్గర నలిపే కాదండి, మీకు ఇంకా స్కిన్ మీద ఎక్కడ నలుపు ఉన్నా కానీ, నల్ల మచ్చలు వచ్చినా కానీ ఇలా ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి, తగ్గిపోతుంది. అండ్ పింపుల్స్ ఉన్న దగ్గర అయితే మాత్రం ఇలా చేయొద్దు, బికాస్ బేకింగ్ సోడా వల్ల మనకి స్కిన్ అనేది సెన్సిటివ్ గా ఉంటుంది కదా, బేకింగ్ సోడా వల్ల మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎక్సెప్ట్ ఫేస్, మీ బాడీలో ఎక్కడ మీకు బ్లాక్నెస్ ఉన్నా కానీ మీరు దాన్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. సో అదండి రెమెడీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదండి మన హోమ్ రెమెడీ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అనమాట, ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ బ్లాక్నెస్ అయితే మొత్తం పోతుంది. సో చూసారు కదా నాకు రెండు చేతులకి కూడా ఎక్కడ బ్లాక్నెస్ అనేది లేదు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే, నేను లావుగా ఉన్నప్పుడు పిక్ ఒకటి పెడతాను, అప్పుడు నాకు ఇక్కడ కొంచెం బ్లాక్నెస్ ఉండేది, సో దాన్ని నేను తగ్గించేసుకున్నాను అనమాట. సో ఈ హోమ్ రెమెడీ మాత్రం ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు కూడా రిజల్ట్స్ ఉంటాయి. అదండి ఈ రోజు వీడియో అయితే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ చేసేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేవి నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో, బై బై.